ఘోషయాత్ర పేరుతో పాండవులను అవమానించడానికి వచ్చినటువంటి దుర్యోధనుణ్ణి చిత్రరథుడు బంధించి తీసుకుని పోయే ప్రయత్నం చేయటం, అర్జునుడు అతన్ని ఓడించి ఇతడు ధర్మరాజు తీసుకురమ్మన్నాడు అని చెప్పడం, అయితే నేను ఇంద్రుడి ఆజ్ఞ మేరకు అతన్ని తీసుకుని వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఏదైనా కానీ ధర్మరాజు వద్దకు వచ్చి అతడితో మాట్లాడమని అర్జునుడు అర్థించడం, అదేవిధంగా ధర్మరాజు దగ్గరికి వచ్చినప్పుడు ధర్మరాజు అతన్ని గౌరవించి ఎలాగైనా కానీ ఇతను మా సోదరుడు విడిపించమని చెప్పి అర్థించటం, అప్పుడు చిత్రరథుడు వెళ్ళిపోవటం, ఆ తర్వాత దుర్యోధనుణ్ణి ధర్మరాజు మందలించి ఇటువంటి సాహసాలు ఎప్పుడూ చేయవద్దు అని చెప్పి హస్తినకు తిప్పి పంపించటం, ఇవన్నీ కూడా ఈ భాగంలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాలు. మరి పాండవులలో అశ్విని దేవతల అంశతో పుట్టిన వాళ్ళు ఎవరో మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వింటూనే ఉండండి నానమ్మ సుద్దులు.